नमस्कार नेनु मी तनुज कृष्णा जिल्ला इब्रहीमपट्नं शनिवार इब्रहीमपट्नंलोनि तेलुगुदेशं पार्टी कार्यालयंलो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो इब्रहीमपट्नं तेलुगुदेशं ग्राम पार्टी माजी अध्यक्षुलु चेन्नुबोयिन चिट्टिबाबु मात्लाडुतू बैलवरंलो माजी मंत्रिपै पोलीस अधिकारुलपै ओत्तिडि तीसुकोवच्ची केसु नमोदु चेयडं हास्यास्पदंगा उंदनि ఇలాంటి చిల్లర చేష్టలతో ప్రజల్లో అధికారులపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో కొండపల్లి మున్సిపాలిటీ పార్టీ ఉపాధ్యక్షులు మైల సైదులు, ఎస్సీసెల్ మండల కన్వీనర్ కూచిపూడి దిలీప్, మైనార్టీ నాయకులు మెహబూబ్, పార్టీ నాయకులు లక్ష్మీపతి, ప్రకాష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక విధానాలను వాళ్ళు చేస్తున్న తప్పులను ప్రశ్నించినందుకు నిన్న మైలవరంలో మా నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు గారి మీద మరియు మిగతా 13 మంది మీద అక్రమ కేసు బరాయించడం దుర్మార్గమైన చర్య అని, అది హేయము, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పని ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఖండిస్తున్నామండి. ఇవాళ కోవిడ్ నిబంధనలో అంటున్నారు, అధికార పార్టీలో ఉండే వాళ్ళకేనో మంత్రులకి ఎమ్మెల్యేలకి కోవిడ్ నిబంధనలు వర్తించవా? వీళ్ళు ప్రారంభోత్సవాలు, పుట్టినరోజులు, పెళ్లిళ్ళకి వెళ్తే ఏం చల్లవా? మా నాయకుడు ఒక ప్రజా సమస్య మీద ఒక 60 సంవత్సరాలు పైబడిన ఒక ఎస్సీ మహిళ, అయ్యా నాకు మీ అధికారంలో నాకు పట్టా ఇచ్చారు, ఇవాళ నాకు అది పొజిషన్ చూపిస్తలేదు, ఏంటి నా పరిస్థితి అంటే ఏమో కనుక్కుందామని చెప్పని వెళ్ళి చూస్తానికి వెళ్తే ఆమె మీద కేసు, అలాగే ఏంటని చూస్తానికి వెళ్ళిన మా ఎమ్మెల్యే అయిన మా నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు మీద మరియు ఇంకా 13 మంది మీద, ఒక ఎస్సీ మహిళ ఇంజనీరింగ్ చదువుతుంది, ఆ మహిళ మీద కానీ బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల మీద ఈ అక్రమ కేసులు భయపెట్టాలనో లేకపోతే బెదిరించాలని చెప్పంటే అయ్యే రోజులు కాదు. ఇవాళ ఏదో ఎక్కడ తెలంగాణలోనో లేకపోతే రాయలసీమలోని రాజ్యాంగంలాగా ఇక్కడ కూడా మేము చేస్తాము అని అంటే అవన్నీ చూసి అనుభవించినయే. ఇవాళ ఎదురు తిరిగే రోజులే. మీరు పట్టాభినాయాన్ని మా నాయకుడిని ఏదో చెయ్యాలి, ఏదో చిన్న నాయకుడు బెదిరించాలని చెప్పని బెదిరిస్తే ఆయన వాళ్ళ రాష్ట్ర నాయకుడు అయ్యాడు. అలాగే ఒక ఎంపీ రఘురామ కృష్ణరాజు గారిని మీరు ఇబ్బంది పెట్టారు, ఆయన ఏ స్థాయికి వెళ్ళాడు? రాష్ట్రంలో ప్రజా సమస్యలను విమర్శించే స్థాయి నుంచి దేశంలో ప్రతి నాయకుడితోనూ ఆయన పరిచయాలు పెంచుకుని మోడీ దగ్గర నుంచి కానీ మిగతా నాయకులందరి దగ్గర కూడా మీరు చేసిన తప్పు, అధికారులు తప్పుడు దారులు పడుతున్నారు. ఈ సీఎం కాడి నుంచి డీఐజీ కానీ ప్రతి ఒక్కళ్ళ మీద కూడా అతను కంప్లైంట్ పెడతాం, అక్కడి నుంచి వాళ్ళు ఏం జరిగిందనేది చెప్తూ ఇవన్నీ కూడా మీరు ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే నరేంద్ర గారిని కానీ వీళ్ళందరినీ మీరు ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటారో, బాల్కి బాల్ గోడకు తగిలితే అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అంతకంటే ఎక్కువతో రిఫ్లెక్ట్ అవుతాము. మీరు ప్రజా సమస్యలని అధికార పక్షంలో ఉన్నవాళ్ళు వినాలి, ప్రతిపక్షం ఏ విమర్శిస్తుంది, దాంట్లో తప్పెంత ఉప్పెంత, దాన్ని మనం ఎలా సరి చేసుకుందాం అనే ఆలోచనలో ఉండాలి. కానీ వీళ్ళు విమర్శిస్తున్నారు, వీళ్ళు ఒక సమస్యని ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళని అడగదొక్కాలి అని అంటే ప్రజా గొంతుల్ని మీరు ఎవరో ఏది ఆపలేరు. ఈ వ్యవస్థ ఎన్ని రోజులు నడవదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అడావుడు చేయాల్సిన అవసరం లేదు కదా, మీరు చేసేది ఏం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు ఈ 2 ఏళ్లలో అందరికీ తెలుసు, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు 2 ఏళ్లలో. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 130,000 కోట్లు అప్పులు తీసుకొస్తే మీరు ఈ 2 ఏళ్లలోనే మొత్తం 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. ఈ సాలం అన్నట్లు మొత్తం ఆస్తులన్నింటిని కూడా మీరు తనఖా పెడుతున్నారు. రేపు రోజున ఏంటంటే రాబోయే రోజుల్లో కనుక మీరు ఏంటంటే గవర్నమెంట్ ఆస్తులు అయిపోయి ప్రైవేట్ ఆస్తులు అంటే పబ్లిక్ ఆస్తులను కూడా మీరు అమ్మేసుకుని కొదవ పెట్టినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో మళ్ళీ మీ ప్రభుత్వం కనుక ఎటువంటి వస్తే కనుక మొత్తం రాష్ట్ర జనాభా 5 కోట్ల నుంచి 3-4 కోట్లకు కూడా తగ్గిపోవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవడు బతకలేడు, ఉండలేడు. ఇట్లాగే మా నాయకులు మాట్లాడినట్టు వాళ్ళు వచ్చి అక్కడ సమస్యలు ఆ సార్ ఉమాగారికి తెలియజేయగా అది కూడా ఎందుకని తెలియజేశారంటే మేము అయ్యప్ప నగర్లో మేమే ఇచ్చాం 372 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు 2018లో, అదే 2019లో ఇట్లాగే పూలకొట్లో ఇస్తే 1500 మంది దాకా
మీరిష్టానుసారంగా కావాలని చెప్పి మేము రెండు సెంట్లు చొప్పున ఇస్తే అయన్నిటిని కూడా తొలగించేసి ఆ పేర్లని మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీరు వచ్చి ఇంకొక లిస్ట్ పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అట్లాగే దాదాపు 1500 మంది మీద నీరు కార్చారు మీ ఇచ్చిన రెండు సెంట్లని సెంటున్నర చేశారు ఈ కానీ అయ్యప్ప నగర్ అనేది ఇంతకు ముందే 2018 లోనే ఇవ్వడం జరిగింది 2018 లోనే ఆ 372 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం వాళ్ళు ఇల్లు వేసుకోవడానికి అక్కడ మౌలిక సదుపాయాలు లేదని ఆగడం జరిగింది ఆ విషయం నాలు తీసుకెళ్తే అక్కడ వైసీపీ నాయకులు అక్కడ వాళ్ళని ఇల్లు వేసుకోనికోకుండా వాళ్ళని ఎదిరేగించి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి అక్కడ చాలా వాళ్ళ యొక్క ఇచ్చిన పట్టాలు వాళ్ళని ఇల్లు కట్టుకోనికోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజల పక్షాన్ని నిలబడే నిత్యం ప్రజల మధ్య ఉండే మా మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామేశ్వర గారు ఆమె వచ్చి చెప్పిన తర్వాత వెళ్లి చూడడానికి వెళ్లి జరిగింది కేవలం 10 సంఖ్యలో కానీ ఇక్కడ మీరు వచ్చేసరికి అధికార పార్టీ మాత్రం 100,000 తిరుగుతారు కానీ ప్రతిపక్ష పార్టీగా మేము 10 సంఖ్యలో కూడా ప్రజలకు మేలు చేకూరే విషయాల్లో మమ్మల్ని ముందుకెళ్ళనికోకుండా మేము వాళ్ళ పక్కన నిలబడుకోకుండా మీరు చేస్తున్నారు ఇది చాలా సిగ్గుమాలిన చర్యగా కూడా మేము అభివర్ణిస్తున్నాం ఈ రకంగా వీళ్ళు మొత్తం పూల మీద 100 సంఖ్యలో పక్కన పెట్టుకుని జనాల్ని కోల్పోనుకుల మీద నడుస్తున్నారు కానీ మేము అధికారం లేకపోయినా ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తూ ప్రజలకి మేలు చేకూరే విధంగా వాళ్ళ కోసం మేము ప్రజల సమస్యల మీద మేము వెళ్తే ఈ రోజున కేవలం 10 సంఖ్యలోనే అక్కడ మేము కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ప్రజలు కానీ అక్కడ ఉంటే వాళ్ళ మీద కోవిడ్ కేసులు అనేవి పెట్టడం ఈ కోవిడ్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో కూడా ప్రజలు చాలా వాళ్ళు చాలా జుగుప్సాకరంగా ఉంది మీ పద్ధతులు అవన్నీ చూసి నవ్వుకుంటున్నారు ప్రజలు ఇవన్నీ ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి మీ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి మేము గట్టిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో అవన్నింటిని కూడా వెనక్కి తీసుకోవాలి దయచేసి అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అధికార పార్టీ చేసేటువంటి ఆగడాలకి మీరు నవ్వుల పాలు కావద్దండి కంపల్సరీగా ఇక్కడ మొత్తం క్లారిటీ కనపడుతుంది వాళ్ళు ఎంతమంది జనాల్లో తిరిగినా కానీ మీరు ఎటువంటి కేసులు కట్టట్లేదు కేవలం ప్రతిపక్షాల మీద మాత్రం ఈ రకమైన కోవిడ్ కేసులు కడుతున్నారు మీరన్నీ కూడా ప్రజలు అనేది కూడా గమనిస్తున్నారని తెలియజేస్తున్నాం అండి అంటే మీ పెద్ద డిమాండ్ ఏంటి అంటే అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారా ప్రభుత్వం లేకపోతే ఎలా అంటారు కేవలం ప్రభుత్వం అధికారుల మీద తప్పుదోవ పట్టిస్తుంది వాళ్ళకి వాళ్ళని ఆ వ్యవస్థలను కూడా దిగజారేటట్లుగా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది వీళ్ళ మీద ఉన్నటువంటి ఇప్పుడు పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే రెవెన్యూ వ్యవస్థ కానీ ఇంకో వ్యవస్థల మీద మాకు ప్రజలకు అనేది ఒక మంచి ఒపీనియన్ ఉంది ఆ ఒపీనియన్ వాళ్ళకి కావాలని వాళ్ళేం మార్చుకోవట్లేదు కేవలం అధికారం ఏంటంటే అధికారులు అధికార పార్టీ వీరి మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారుల మీద వాళ్ళని తప్పుదోవ పంపిస్తుందని చెప్పి మా యొక్క ముఖ్య ఉద్దేశం.